out. This video is ash color wool, 6mm needle dotti, handbag stitches. Starting. Single crochet lo chains stitches koali. Single crochet lo 30 chains stitches, one chain extra iskoni first chain iyesi second chain nunchi single chain crochet lo stitches kovali. ఇలా బేస్ 2 రోస్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ చేసుకొని కొంచెం హోల్డ్ చేసుకొని 2 నుంచి 3 4 5 5 చైన్స్ నుంచి నీడిల్ సర్ తీసుకుని నుంచి తీసుకోండి. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని సేమ్ ఇలానే 2 ఇది నీడిల్ని ఈ చైన్ నుంచి కాకుండా ఇది నుంచి తీసుకోవాలి. Chains 4 5 next one chain is same place than chain this one 2 ఫస్ట్ చైన్ లెవెల్ చేసి సెకండ్ చైన్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 4 5 చైన్స్. ఈ చైన్స్ అన్నింటిలో నుంచి ఒకేసారి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. కొంచెం హోల్ తీసుకుని 2 ఈ గ్యాప్ నుంచి నీడిల్ తీసుకోవాలి. 3 4 5. నెక్స్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి సేమ్ ఇలానే 2 3 4 5. నెక్స్ట్ చైన్స్ అన్ని కూడా నీళ్ళ మీద ఇలాగా సెట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ చైన్ లీవ్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని ఇలా 3 4 5 చైన్స్ నుంచి ఒకేసారి అవుట్ సైడ్ తీసుకోవాలి.
1 chain తీసుకొని గ్యాప్ నుంచి నీడిల్ తీసుకొని ఇదే ప్రాసెస్ లో రౌండ్ గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ చైన్ లీవ్ చేసి సెకండ్ చైన్ నుంచి ఫైనల్గా ఇది ఇలాగా కొంచెం పట్టుకుని ఏర్పడదు. ఒకేసారి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. ప్లేస్ నుంచి ఫైవ్ చైన్స్ స్టార్టింగ్ గ్యాప్లో నుంచి నీడిల్ తీసుకోవాలి. టోటల్ చైన్స్ నుంచి ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రోకి ఫైవ్ చైన్స్ తీసుకుని ప్లేస్ నుంచి టోటల్ చైన్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి.
2 chains నుంచి needle తీసుకుని ఇది లోవర్ లెవెల్ స్టిచింగ్ వచ్చింది నెక్స్ట్ రోకి సేమ్ ఇలానే ఈ గ్యాప్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి నుంచి డబుల్ క్రోషెట్ లో స్టిచ్ చేస్తున్నాను టూ టైమ్స్ స్టిచ్ చేసి ఈ టూ చైన్స్ తీసుకుని వన్ టైం డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ గ్యాప్ నుంచి టూ టైమ్స్ డబుల్ క్రోషెట్ టూ చైన్స్ వన్ టైం డబుల్ క్రోషెట్ నెక్స్ట్ గ్యాప్ నుంచి టూ టైమ్స్ టూ చైన్స్ నేను మెత్తనగా స్టిచ్ చేసుకుని వన్ టైం డబుల్ క్రోషెట్ ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి డబుల్ క్రోషెట్లో టూ రోస్ స్టిచ్ చేసి సింగిల్ క్రోషెట్లో వన్ రోజు స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇలా చెంపికలు తీసుకుని ఈ మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి దీనికి టూ సైడ్స్ హోల్స్ ఉంటాయి కాబట్టి నాట్ తీసుకుంటే సేమ్ ఇలానే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చెంక తీసుకుని ఫస్ట్ చెంకలో సెకండ్ హోల్ నుంచి నీడిల్ తీసుకోవాలి నెక్స్ట్ ఈ హోల్ నుంచి నీడిల్ తీసుకుని మళ్ళీ నాట్ చేసుకుని నెక్స్ట్ చెంకి యాడ్ చేసుకోవాలి చెంకలతోటి ఇలా బోర్డర్లో రౌండ్గా స్టిచ్ చేయాలి వెనకలుగా హ్యాండిల్స్ స్టిచ్ చేసుకోవాలి దీనికోసం
8 chains తీసుకొని స్టార్టింగ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ మెజర్మెంట్ తీసుకుని స్టిచ్ చేసి ఇన్సైడ్ సెట్ చేసుకోవాలి. హ్యాండిల్ని హ్యాండ్ బ్యాగ్కి స్టిచ్ చేసుకున్న క్లాత్కి మిడిల్లో ఉండేలాగా ఇలా సెట్ చేసుకుని కాటన్ థ్రెడ్ తీసుకుని దీనికి అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు జాయింట్ చేస్తూ జిప్ స్టిచ్ చేసుకోవాలి. జిప్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు మిషన్ మీదైనా కుట్టచ్చు, చేతిలో కుట్టుకోవచ్చు. హ్యాండిల్స్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లో పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి కొంచెం టైట్గా ఇవి జారిపోకుండా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.